ట్రటాక్స్ ఛానల్కి ఘనస్వాగతం మెగాస్టార్ చిరంజీవి గారికి ముగ్గురు సంతానం అనేది అందరికీ తెలిసిందే వీరిలో అందరికంటే పెద్దవారు సుస్మిత గారు కాగా రెండవ వారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు చిరంజీవి గారి ఇంట్లో చివరి సంతానం శ్రీజ గారు చిరంజీవి గారితో సహా అందరూ శ్రీజ గారిని ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు అంత గారాభం గారంటే అయితే ఇప్పుడు శ్రీజ గారు శ్రీజ గారి భర్త కళ్యాణ్ దేవ్ గారు వార్తల్లో నిలుస్తున్నారు వారు విడిపోయారని విడిపోబోతున్నారని రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ వార్తల్లో నిజమంతా వీటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా చిరంజీవి గారి చిన్న కుమార్తెగా రామ్ చరణ్ గారు ముద్దుల చెల్లెలుగా అందరికీ తెలిసిన శ్రీజ గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ తొమ్మిదిన దీపావళి రోజున చెన్నైలో జన్మించారు అందుకే తిథులు ప్రకారం ఇప్పటికీ దీపావళి రోజునే శ్రీజ పుట్టిన రోజునే అత్యంత వైభవంగా జరుపుతారు మెగా ఫ్యామిలీ ఇంట్లో అందరికంటే చిన్నవారు కావడంతో శ్రీజ గారిని ఎంతో అల్లారు ముద్దుగా గారాభంగా చూస్తారు మెగా ఫ్యామిలీ శ్రీజ గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది అయితే శిరీజ గారు మొదటిసారి సంచలనం అయింది వార్తల్లో నిలిచింది మాత్రం తనకి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఇంటి నుంచి పారిపోయి తన కుటుంబ సభ్యుల అభిష్టానికి వ్యతిరేకంగా శిరీష్ భరద్వాజ్ గారిని పోలీసుల ప్రొటెక్షన్తో తన కుటుంబ సభ్యుల మీదే కేసులు పెట్టి మరీ సికింద్రాబాద్లో ఉన్న ఆర్య సమాజ్ టెంపుల్లో వివాహం చేసుకోవడం ద్వారా ఆ వివాహం రెండు వేల ఏడు అక్టోబర్ పదిహేడున జరిగింది చిరంజీవి గారి క్రేజ్ ఆకాశమే హద్దుగా ఉండి కొన్ని రోజుల్లో రాజకీయాల్లో కూడా రాబోతున్న సమయంలో జరిగిన ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది అప్పట్లో తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో కోర్టులో దరఖాస్తులు చేసుకోవడం తగిన స్పందన రాకపోవడంతో ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళి రక్షణ కోసం కోరడం ఢిల్లీ హైకోర్టు నుంచి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష్ గారితో ప్రేమ గురించి చిరంజీవి గారికి సంవత్సరం ముందే చెప్పానని అయితే వారు అంగీకరించేలా కనిపించకపోవడంతోనే ఎలాంటి నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేయడమే కాకుండా నాకు ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు శిరీష్కి ఇరవై రెండు సంవత్సరాలు మేమిద్దరం మేజర్స్ కాబట్టి మాకు మ్యారేజ్ చేసుకునే రైట్ ఉంది శిరీష్ని పెళ్లి చేసుకోవడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను మేమిద్దరం నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం మాకు పోలీసుల సపోర్ట్ మీడియా సపోర్ట్ కావాలి మా కుటుంబం నుంచి మాకు హాని జరిగే అవకాశం ఉంది అని చెప్పారు శ్రీజ జాతీయ స్థాయిలో అనేక ఇంటర్వ్యూలు ఇచ్చిన శ్రీజ గారు శిరీష్ గారు అప్పట్లో ప్రేమికులకి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు దానికి స్పందించి సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారే మీడియా ముఖంగా మాట్లాడుతూ పిల్లల ఇష్ట ఇష్టాలకి మేమెప్పుడు విలువిచ్చే వాళ్ళమే మేజరైన శ్రీజ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని షాక్కి గురి చేసిన మాట నిజం కానీ వాస్తవంలోకి వచ్చి ఆలోచించాక శ్రీజ సుఖ సంతోషాలే మాకు ప్రధానం అదే మాకు ముఖ్యం మా కుటుంబ సభ్యులందరం అదే కోరుకుంటున్నాం అమ్మ స్వీటీ నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి నీ సంతోషమే మా సంతోషం నా కుటుంబ సభ్యులతో పాటు ఈ సంఘటన పట్ల ఆవేదన చెందిన నా శ్రేయభభిలాషులందరినీ నేను ఒకటే కోరుతున్నాను మీ ఆశీస్సులు నా బిడ్డకు కావాలి అదే తనకి శ్రీరామరక్ష అమ్మ స్వీటీ ప్లీజ్ వచ్చేయమ్మా అని అడగడం ప్రతి మెగా అభిమాని హృదయం ద్రవింపజేసింది శిరీష్ గారు శ్రీజగర్ల దంపతులకి రెండు వేల తొమ్మిది జులై ఐదున ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తె పేరు నివృత్తి సినిమాల్లో హీరో హీరోయిన్లు చేసుకున్నట్టు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నా కూడా అంత సవ్యంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో రెండు వేల పదకొండు మార్చిలో శిరీష్ గారు కట్టం కోసం శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో శ్రీజ గారు కేసు పెట్టడంతో శ్రీజ గారు శిరీష్ గారు విడిపోతున్నారని వార్తలు రావడం అనంతర కాలంలో కోర్టు వారికి విడాకులు మంజూరు చేయడంతో వారిద్దరూ విడిపోయారు కానీ తన కుమార్తె నివృత్తిని మాత్రం తనతోనే ఉంచుకున్నారు శ్రీజ శిరీష్ గారు కూతురు తనతో ఉండాలని కోరినప్పటికీ కోర్టు మాత్రం శ్రీజ గారితో ఉండటమే న్యాయమని తీర్పు చెప్పింది ఆ సంఘటనతో తన కూతుర్ని మనవరాల్ని తన ఇంటికి తీసుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు తనతో పాటే వారిని ఉంచుకున్నారు అయితే చిన్న వయసులో ఆవేశంలో తన కూతురు తీసుకున్న నిర్ణయంతో శ్రీజ గారి భవిష్యత్తు నాశనం కాకూడదని భావించి గారి చిన్నప్పటి స్నేహితుడు కళ్యాణ్ దేవ్ గారితో రెండు వేల పదహారు మార్చి ఇరవై ఎనిమిదిన బెంగళూరులో వివాహం జరిపించారు ఆ తర్వాత మార్చ్ ముప్పైనా హైదరాబాద్లో ఉన్న పార్క్ హైత్ హోటల్లో గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు కళ్యాణ్ దేవ్ గారు స్కూల్లో శ్రీజ బెంచ్ బెంచ్మేట్ కూడా కావడం విశేషం ఇద్దరూ స్కూల్లో రెండు సంవత్సరాల పాటు ఫస్ట్ బెంచ్లోనే కూర్చునేవారు ఆ తర్వాత శ్రేజ గారు వేరే స్కూల్కి మారిపోయారు మధ్యలో అస్సలు టచ్లో కూడా లేకపోయినా గారి తల్లి సురేఖ గారు కళ్యాణ్ దేవ్ గారి అమ్మగారు కూడా మంచి ఫ్రెండ్స్ కావడంతో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి కలిసారట గారు కళ్యాణ్ గారు శ్రీజ గారి కంటే కళ్యాణ్ గారే చిన్నవారు శ్రీజ కళ్యాణ్ దేవ్ గారిల దంపతులకి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఐదున కుమార్తె జన్మించడం ఆ పాపకి నబిష్కాని నామకరణం చేయడం జరిగింది శ్రీజ గారు కళ్యాణ్ దేవ్ గారు ఎప్పుడు ఎక్కడ కనిపించినా చాలా అన్యోన్యంగా ఉండేవారు నా లైఫ్ని అత్యంత అందంగా ఆనందంగా మార్చిన వ్యక్తి కళ్యాణ్ అని తనతో ఉంటే ప్రతిరోజు దీపావళి పండుగలాగే కాంతులేనితో ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీజ కళ్యాణ్ గారు శ్రీజ గారి గురించి మాట్లాడుతూ తను చాలా సింపుల్గా ఉంటుంది అందరితో కలిసిపోతుంది ఒక్కసారి నా అనుకుంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది ఎంతైనా చేస్తుంది అని చెప్పారు కళ్యాణ్ గారికి ముందు నుంచి సినిమాల్లో నటించడం అంటే చాలా ఆసక్తి ఉండేది ఆయన ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక ఒక సినిమాలో అవకాశం కూడా వచ్చింది అయితే వివిధ కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది శ్రీజ గారితో వివాహం తర్వాత కళ్యాణ్ గారు సినిమాల్లోకి వస్తున్నప్పుడు సినిమాల్లో చాలా కష్టపడాల్సి ఉంటుంది సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉంటే తప్ప సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవడం సాధ్యం కాదు మాతో ఉండడం వల్ల సినిమాల్లో ఈజీగా ఎంట్రీ వస్తుందేమో కానీ తర్వాత మీరే కష్టపడాలి అన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు ఎప్పుడు ఏ పండుగ వచ్చినా అత్యంత సందడిగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మెగా ఫ్యామిలీకి ఉన్న అలవాటు అయితే అలాంటి ఏ ఫంక్షన్స్లో కూడా గత కొంతకాలంగా కళ్యాణ్ గారు కనిపించడం లేదు అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి కానుకగా కళ్యాణ్ దేవ్ గారు హీరోగా నటించిన సూపర్ మచ్చి చిత్రం రిలీజ్ అయినప్పటికీ మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరూ కూడా ఆ సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు అసలు ఆ సినిమా రిలీజ్ అయ్యిందా లేదా అవుతుందా లేదా అనే విషయం కూడా ఎవరికీ తెలియదు కళ్యాణ్ దేవ్ గారు హీరోగా నటించిన మొదటి సినిమా విజేత రిలీజ్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో సహా మెగా ఫ్యామిలీ అంతా చాలా సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేసింది అయితే సూపర్ మచ్చి సినిమా విషయంలో ఇలా జరగడంతో అందరిలో ఏదో అనుమానం మొదలైంది దాంతోపాటు శ్రీజ గారు కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో శ్రీజ కళ్యాణ్ అని ఉన్న తన ప్రొఫైల్ నేమ్ని శ్రీజ కొనిదల అని మార్చడం కళ్యాణ్ దేవ్ గారిని అన్ఫాలో అవ్వడంతో సమంత గారు నాగచైతన్య గారి విషయంలో జరిగినట్టే ఎక్కడ కూడా జరుగుతుందని నిర్ధారణకు వచ్చి వారిద్దరూ ఎప్పుడో విడిపోయారని కానీ బాహాటంగా ప్రకటించలేదని పలు వీడియోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ విషయంపై అధికారికంగా శ్రీజ గారు కానీ కళ్యాణ్ దేవ్ గారు కానీ మెగా ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు కానీ ఈ వార్తలన్నీ అబద్ధమయ్యి శ్రీజ గారు కళ్యాణ్ గారు ఎప్పటికీ ఆనందంగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో చేసే ప్రతి వీడియో కనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్ థ్యాంక్ యూ